హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వందే భారత్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది పలు ప్రధాన మార్గాల్లో వందే భారత్ కు క్రమేణా విస్తరించాలని కూడా కేంద్రం భావిస్తోంది వేగం సౌకర్యవంతం ఇంకా చెప్పాలంటే సమయం కూడా తక్కువ కావడంతో అంటే ప్రయాణ సమయం తక్కువ కావడంతో ధరలు ఎక్కువగా ఉన్న ప్రయాణికులు వందే భారత్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లకే ఆదరణ పెరుగుతూ ఉంది ఇదే సమయంలో దూర ప్రాంత మార్గాల్లోనూ వందే భారత్ ను స్లీపర్ కోచ్లతో ప్రవేశపెట్టేందుకు రంగం మొత్తం సిద్ధమైంది ఇందుకోసం తొలి రైలు ప్రారంభం పైన కసరత్తు జరుగుతూనే ఉంది ఇప్పటికే రూట్ కూడా ఖరారు చేశారు మేక్ ఇన్ ఇండియా రైలుగా వందే భారత్ కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది అన్ని రైళ్లను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుండటం దీన్ని చూస్తే చాలు ఇలా వందే భారత్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాని స్వయంగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ఈ ఏడాది చివరిలోగా సాధ్యమైన సంఖ్యలో వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా కూడా నిర్ణయించుకుంది అందులో తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కేటాయిస్తూ ఇప్పటికే సూత్ర నిర్ణయించుకుంది కూడా ఇప్పటి వరకు వందే భారత్ లో రైళ్లలో కేవలం చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి త్వరలో స్లీపర్ క్లాస్ రైళ్లను కూడా పట్టాలెక్కించబోతున్నారు వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పైన కసరత్తు ప్రారంభమైంది తొలి వందే భారత్ స్లీపర్ రైలు ముంబై ఇంకా ఢిల్లీ మార్గంలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు చెన్నైలోని ఇంటర్గ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు సిద్ధమవుతోంది ముంబై ఇంకా ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం దాదాపు పదహారు గంటలు దీన్ని పన్నెండు గంటలకు తగ్గించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి కవచ్ వ్యవస్థ ఇంకా ట్రాక్ల ఫెన్సింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి మిషన్ రఫ్తారులో భాగంగా ఈ మార్గంలో గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా తయారు చేస్తూ ఉన్నారు ఎనభై ఆరు వందే భారత్ రైళ్ళను తయారు చేసేందుకు ఐసిఎఫ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది ఇందులో స్లీపర్ వర్షన్ ఉండనుంది ఇంకా చెప్పాలంటే వీలైనంత త్వరగా వాటి ప్రోటోటైప్ ను సిద్ధం చేస్తామని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వందల వందే భారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా కేంద్రం నిర్ణయించిందట ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ తో పాటుగా వందే మెట్రో పైన కసరత్తు కొనసాగుతూనే ఉంది ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన నగరాల నుంచి సమీప పట్టణాలకు వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు కేంద్ర ప్రభుత్వం క్రమేణా సూపర్ ఫాస్ట్ రైళ్ల మార్గంలో వందే భారత్ కు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి సాధారణ ప్రయాణికులకు కూడా అనుగుణంగా ఉండేలా వందే భారత్ తో కేటగిరీలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయని అధికారులు చెబుతూనే ఉన్నారు వచ్చేది ఎన్నికల కాలం కావడంతో డిమాండ్ ఉన్న మార్గాల్లో వందే భారత్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ వందే భారత్ రైళ్లు విస్తరించడం కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది